ఐపీఎల్ సీజన్ 17లో ఇవాళ జరగనున్న ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగనుంది. ఇవాళ జరిగే మ్యాచ్ చాలా కీలకం కానుంది ఆర్సీబీకి. సో ఇవాళ చిన్నస్వామి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ నిర్వహించేందుకు ఇప్పటికే కూడా ఏర్పాట్లు చేశారు. మనం ఒకసారి చూడొచ్చు, క్రికెట్ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా కూడా, బెంగళూరులోని ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ స్టేడియం వద్దకు చేరుకున్నారు. స్టేడియంలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. చాలామందికి టికెట్లు దొరకకపోయినా కానీ లోపలికి వెళ్ళి మ్యాచ్ చూడాలనే ఉత్సాహంతో ఇక్కడికి చేరుకొని టికెట్ల కోసం ప్రయత్నిస్తూ లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. వారందరినీ కూడా సెక్యూరిటీ అంతా కూడా పంపివేస్తున్న దృశ్యాలున్నాయి, మనం ఒకసారి చూడొచ్చు. మరోవైపు చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ కూడా అభిమానుల్లో నెలకొంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడుతుందన్న సూచనల నేపథ్యంలో కూడా అభిమానుల్లో మొత్తం కూడా ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది. ఖచ్చితంగా ఇవాళ మ్యాచ్ జరిగితే ఆర్సీబీ ప్లేఆఫ్లో చోటు దక్కే అవకాశం ఉంటుంది. మ్యాచ్ జరగకపోతే ఆర్సీబీ ఈసారి కూడా కప్కు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రతిసారి కూడా ఈసారి కప్ నమ్మదే అంటూ ఎంతగానో ఆతృతగా అది ఎదురు చూస్తున్న అభిమానులకు ఇవాళ మ్యాచ్ జరగకపోతే మాత్రం నిరాశే నెలకొంటుంది. కనీసం వర్షం పడి కొద్ది సమయం ఉన్నా కానీ 5 ఓవర్లన్నా మ్యాచ్ జరిగితే ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి కూడా మ్యాచ్ నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. ఒకవేళ వర్షం పడినా కానీ కొంత సమయం గ్యాప్ వస్తే వెంటనే కూడా పిచ్చినంతా కూడా డ్రై చేసేందుకు ఇక్కడ పూర్తి స్థాయిలో చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాట్లు ఉన్నాయి. అరగంటలోపే ఎంతటి వర్షం కురిచినా మ్యాచ్ జరిగే సమయంలో అరగంట సమయం వస్తే మొత్తం అరగంట సమయంలో మొత్తం కూడా డ్రై చేసి పిచ్ను మొత్తం కూడా రెడీ చేసే సామర్థ్యం ఈ చిన్నస్వామి స్టేడియంలో ఉంది. సో మ్యాచ్ జరుగుతుందని కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. గత 4 రోజులుగా కూడా బెంగళూరులో ప్రతినిత్యం అయితే వర్షం పడుతూనే ఉంది. అయితే ఇవాళ ఉదయం నుంచి ఇప్పటి వరకు వర్షం లేకపోయినప్పటికీ ఇవాళ మ్యాచ్ జరిగే సమయంలో మాత్రం వర్షం పడే అవకాశం ఉందని ఇప్పటికే సూచనలు చేస్తున్న నేపథ్యంలో మ్యాచ్ జరుగుతుందా లేదని ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అభిమానులందరూ కూడా మధ్యాహ్నం నుంచే రాత్రి జరిగే మ్యాచ్ కోసం స్టేడియం వద్దకు చేరుకుని ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి ఆర్సీబీ గత 5 మ్యాచ్ల్లో కూడా మంచి ఆట తీరు కనబరిచిందని, ఇవాళ మ్యాచ్ జరిగితే ఖచ్చితంగా మంచి పాయింట్లతో ప్లేఆఫ్లో చోటు దక్కించుకుంటుందని కూడా ఇక్కడ అభిమానులందరూ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ అభిమానులతో ఒకసారి మాట్లాడదాం, వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మ్యాచ్, ఎవరు సపోర్ట్ చేస్తారు? నేను ఆర్సీబీ సపోర్ట్ చేస్తున్నా సార్. మేబీ ఆర్సీబీ విన్ అవ్వాలి ఈ రోజు, మంచిగా ఉంటుంది మ్యాచ్. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అంటే ఇవాళ మ్యాచ్ జరగాలంటే వర్షం కూడా పడుతుందా ఉండాలి? అవును, దేవుడికి అదే కోరుకుంటున్నాం, వర్షం పడకూడదు అని. హోప్ సో వర్షం పడదు సార్ ఈ రోజు. ఇవాళ 18 అనే సెంటిమెంట్ వర్కౌట్. అవును, నేను కూడా 18 ఫ్యాన్ అందుకనే వచ్చాను ఇక్కడికి మ్యాచ్ చూద్దామని. సో చూద్దాం సార్ ఎలా జరుగుతుంది అని. అంటే ధోనికి కూడా ఇదే ఆఖరి మ్యాచ్, ఖచ్చితంగా కప్ వెళ్ళాలని అటు అనుకుంటుంది. అవును, ధోనిది ఆల్రెడీ 5 కప్స్ ఉన్నాయి, ఆర్సీబీ ఫస్ట్ కప్, చూద్దాం ఏమవుతుంది అని. క్వాలిఫై అవుతే మేబీ విన్ అవ్వచ్చు ఆర్సీబీ కూడా. యాజ్ పర్ చూస్తున్నాము 18 ఓవర్స్లో విన్ అవ్వాలి మ్యాచ్, త్రూ 18 రన్స్ అని అన్ని దగ్గర ఉంది. సో అలా విన్ అవుతే మేబీ సిఎస్కేని డిఫెండ్ చేసి ఆర్సీబీ పైకి రావచ్చు టేబుల్స్ పాయింట్లో. అవును, ఫస్ట్ బ్యాక్ అన్ని ఓడిపోయారు, తర్వాత కంబ్యాక్ అయ్యారు ఆర్సీబీ. ఈ రోజు కూడా అట్లనే కంబ్యాక్ అయ్యి నేచర్ సపోర్ట్ చేస్తే మేము విన్ అవుతాం ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ సార్. థ్రిల్లింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఈ రోజు మాత్రం ఆర్సీబీకి వెళ్ళాలి, ఎందుకంటే క్వాలిఫైర్కి వెళ్ళొచ్చు అందుకు. బట్ ఫైనల్ సిఎస్కేనే విన్ అవ్వాలి. ధోని ఆగితే ఎస్ఆర్హెచ్ ఇంకొక మ్యాచ్ ఉంది, అది ఓడిపోతే ఇద్దరు అవుతారు. ఈ రోజు మ్యాచ్ మీద డిపెండ్ అవుతుంది. ఎట్లా ఉంటుంది మ్యాచ్ అంటే ఈ రోజు ఏం ప్లస్ అనుకుంటున్నారు మ్యాచ్ కి? ఫస్ట్ లో చాలా తక్కువగా గెలిచారు, అంటే మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది హోమ్ గ్రౌండ్ నుంచి. సో దిస్ ఇస్ హోమ్ గ్రౌండ్, మళ్ళీ 5 మ్యాచెస్ కంటిన్యూస్ గా విన్ అవుతున్నారు. సో ఈ రోజు కూడా విన్ అవుతారు పక్క. బట్ థ్రిల్లింగ్ గా ఉంటుంది అది మాత్రం షూర్. వర్షం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? వర్షం వస్తుంది, బట్ మళ్ళీ మనం ఆడొచ్చు, అలా ఉంటుంది. పక్క ఆర్సీబీ బ్లడ్ అన్న ఫస్ట్ అయితే, పక్క ఆర్సీబీ గెలిచిందని హోప్ ఉంది.
ఎలా ఉంటుంది ఈరోజు మ్యాచ్? ఫస్ట్ లో మొత్తం ఓడిపోయారు, మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. సో ఈ రోజు అనేది ఫైనల్ చాలా క్రూషియల్ అన్నమాట. ఇంకా వచ్చే వాళ్ళు నాకౌట్ లాగా అనుకోవచ్చు. ఇది ఈ మ్యాచ్ ఖచ్చితంగా నాకౌట్ కానీ నాకౌట్ ప్లస్ ధోని ఆర్ డీకే వీళ్ళిద్దరు ఎవరో లాస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు ఈ సీజన్ కానీ ఇంకా కంప్లీట్ గా కానీ. ఓకే, మేబీ ధోని లాస్ట్ మ్యాచ్ అవ్వచ్చు, అందుకని చెప్పేసి అందరం చూద్దాం అని చెప్పేసి వచ్చాము. ఓకే, హీరో మ్యాచ్ ఆర్సీబీనా లేకపోతే సిఎస్కేనా? ఆర్సీబీ పక్కా, పక్కా ఆర్సీబీ. ఓకే, సో పక్కా కోహ్లీ. వర్షం ఏం చేస్తుంది అనుకుంటున్నారు? లేదన్న, వర్షం పడదులేనా? అలా ఏమి ఉండదు, వర్షం ఏం పడదు. అట్లీస్ట్ 15 అవర్స్ మ్యాచ్ జరిగిద్దని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వర్షం అయితే పడేలా లేదు అంతగా, డైలీ ఇట్లాగే ఉంటుంది బెంగళూరులో ఒక వారం నుంచి. 18 సెంటిమీటర్ ఏమైనా ఈరోజు వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా. వర్కౌట్ అయితే నాకు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళ ఆర్సీబీ అంతే, ఆర్సీబీ కోహ్లీ చేసింగ్ అంతే. 18 అవర్స్లో 11 బాల్స్ రిమైనింగ్, పక్కా గెలుస్తామని చెప్పేసి నమ్మకం ఉంది. ఫైనల్స్కి వెళ్తాము, కప్పు కొడతాము. ఈసారి కప్పు నమ్మదే. కర్ణాటక గొత్తు, ఆల్ ఓవర్ ఇండియాకే గొత్తు. ఈరోజు రాలే కదా ఈసారి సార్, ఇంతకు ముందు రాలే. అంతా లాస్ట్ 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 అని వచ్చింది. ఇప్పుడు విన్ను 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 ఇవాత్ ఇప్పుడు సారీ కన్నడ జాస్తి వస్తుంది నాకు, కర్ణాటక వాళ్ళు మేము. ఓకేనా, 6 మ్యాచ్ 6 కొట్టనే కొట్టాల. జై ఆర్సీబీ, జై జై ఆర్సీబీ.